మన చూడవరం సిద్ధమేనా? ప్రతి ఒక్కరిని ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. మరి 2014లో ముఖ్యమైన హామీలు అని అంటూ మీ ప్రతి ఇంటికి ఈయన సంతకం పెట్టి వీళ్ళ ముగ్గురి ఫోటోలతో మీ ప్రతి ఇంటికి పంపించిన ఈ చంద్రబాబు ఇందులో చెప్పినవి కనీసం ఒక్కటంటే ఒక్క హామీ అయినా నెరవేర్చాడా అని అడుగుతా ఉన్నా నేను. ఈసారి మాత్రం గట్టిగా 2 చేతులు పైకెత్తాలప్ప, ఇలా 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 ఇలా. మరి ఈ పెద్ద మనిషిని నమ్మచ్చా అని అడుగుతా ఉన్నాను నేను. నమ్మచ్చాక నమ్మచ్చానా? నమ్మచ్చామ్మా? నమ్మచ్చానా? 2 చేతులు పైకెత్తాలి, ఇలా 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 ఇలా. సూపర్ 6 అంటా ఉన్నాడు, నమ్మచ్చా? సూపర్ 7 అంటా ఉన్నాడు, నమ్మచ్చా? ఇంటింటికి కేజీ బంగారం అంటా ఉన్నాడు, నమ్మచ్చా? ఇంటింటికి బెంచ్ కార్ అంటా ఉన్నాడు, నమ్మచ్చా? నమ్మితే ఏమవుతుంది? నమ్మితే ఏమవుతుంది? నమ్మితే ఏమవుతుంది? కొండ చిలువ నోట్లో తలకాయ పెట్టినట్టే అన్నది ప్రతి ఒక్కరూ గుర్తుపెట్టుకోండి. బాబు అధికారంలోకి వస్తే వర్షాలు గోవింద, బాబు కుర్చీ ఎక్కితే రిజర్వాయర్లలో నీళ్లు గోవింద, బాబు మాటను నమ్మితే అంతే గోవింద గోవింద. ఈరోజు ఇదే చోడవరంలోనే కూడా మీకు మార్పు కనిపిస్తుంది. ఈ చోడవరం షుగర్ ఫ్యాక్టరీ గతంలో చంద్రబాబు హయాంలో ఎలా ఉండేది, ఇప్పుడు మీ బిడ్డ వచ్చిన తర్వాత మార్పులేమిటో కూడా మీరంతా కూడా చూస్తా ఉన్నారు కదా. మంచి చేస్తా ఉన్న మీ ప్రభుత్వానికి తోడుగా అండగా ఉంటూ ఫ్యాన్ గుర్తు మీద 2 ఓట్లు వేయమని చెప్పి మిమ్మల్ని అందరినీ కూడా కోరుతూ, నా పక్కనే ధర్మశ్రీ అని నిలబడి ఉన్నాడు, మీ అందరికీ ఎమ్మెల్యే అభ్యర్థిగా పరిచయం చేస్తా ఉన్నాను. మంచివాడు, సౌమ్యుడు, మీ చల్లని దీవెనను ఆశీస్సులు ధర్మశ్రీ అన్నపై ఉంచవలసిందిగా సమనీయంగా ప్రార్థిస్తా ఉన్నాను. అదేవిధంగా ఎంపీ అభ్యర్థిగా ముత్యాల నాయుడు అన్న పక్కనే ఉన్నాడు, మంచివాడు, సౌమ్యుడు, మీ చల్లని దీవెనలు ఆశీస్సులు అన్నపై కూడా ఉంచవలసిందిగా సమనీయంగా ప్రార్థిస్తా ఉన్నా.